మోదీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలి, లేకపోతే దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెడతారు, రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట బయ్యారం ఫ్యాక్టరీలు ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేశారు, జవాబులు చెప్పాకే ప్రధాని మోదీ తెలంగాణకి రావాలి, దేవుడి ఫోటో చూపి అడుక్కునే వాళ్లలాగా బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం, మేడ్చల్ ఎమ్మెల్యే మాటలే సాక్ష్యం, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వాక్యం. నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించండు, అట్లా పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి అక్కడ కార్యకర్తలకు అటు ప్రజలకు కూడా పిలుపునిచ్చిండు. నిజంగా అంటే మల్కాజ్గిరిలో అంటే ఇక్కడ ఎవరు మల్లారెడ్డి కదా, మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు 100% నువ్వే గెలుస్తావే రాజేంద్ర అన్న అని చెప్పేసి పోవడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంట అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పైన, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ కోటేస్తే రైల్వేలను, తర్వాత ఎల్ఐసిని అదాని అంబానీలకు అమ్మేస్తారని, కాబట్టి ఆయా సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగాలు ఉండాలంటే మోడీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మోడీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని హెచ్చరించారు. రిజర్వేషన్లు లేకుండా చేసి దేశాన్ని అదాని అంబానీలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. రైల్వేలు, ఎల్ఐసి, ఎయిర్పోర్ట్లు, బిఎస్ఎన్ఎల్, తర్వాత బిహెచ్ఈఎల్, బీడిఎల్, ఐడిపిఎల్, డిఫెన్స్ ఫ్యాక్టరీలను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ కల్పించిందని, ఆ సంస్థలను అందులో ఉద్యోగాలను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఆదివారం మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వనస్థలిపురం కౌకూర్ల వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోడీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తున్నారో జవాబు చెప్పి రావాలని సీఎం నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదో, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఎందుకు రద్దు చేశారో ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించాలంటూ తెలంగాణ ఏర్పాటును తప్పుపెట్టిన మోడీ ఏ విధంగా ఓట్లు అడుగుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గం అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన నిన్న ముఖ్యమంత్రి, భూ యజమానితో పాటు కౌలు రైతుకు భరోసా, ఎవరికి ఇవ్వాల్సింది వారికే వేర్వేరుగా ఇస్తాం, గ్రామ సభల ద్వారా కౌలు రైతులను గుర్తిస్తాం, 5 ఎకరాలకు పైగా భూమి 4 లక్షల కుటుంబాలకి, 92% మంది రైతులు 3 ఎకరాల లోపు వారే, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసే వారిని 50 లక్షల మంది యువత చూసుకుంటారు, క్లీన్ ఇమేజ్ ఉన్న వారినే పార్టీలో చేర్చుకుంటున్నాం, రిజర్వేషన్లు ఎత్తివేయడమే బీజేపీ కోర్ ఎజెండా, ఎడ్యుకేషన్ పాలసీపై కమిషన్ వేస్తాం, రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. ఇది ఇట్లా ఉంటే